వెల్కమ్ టు ESV న్యూస్. ను విడుదల విషయంపై మేము చేస్తున్నటువంటి పోరాటాలు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో పాలేటి ఉమామహేశ్వర్ రాష్ట్ర అధ్యక్షులు మరియు పిల్లి సురేంద్రబాబు గారు రాష్ట్ర కార్యదర్శి మరియు ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి షుబ్లీ గారు ఫారూక్ షుబ్లీ గారి సారథ్యంలో మేము రాయలసీమ అధ్యక్షులుగా నేను ప్రతి నియోజకవర్గంలో కూడా కోడికత్తి సీను అలియాస్ జనపల్లి సీను జరిగినటువంటి అన్యాయాన్ని దాదాపుగా 5.5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతూ ఆయన అన్యాయం జరిగినటువంటి విషయంపై మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఈ జగన్ గారి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆయన స్పందించినటువంటి విషయం కానీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినటువంటి విషయం కానీ జరగలేదు. కాబట్టి దీంతో మేము ఈ పోరాటాల ఫలి ఉద్యమాల తీవ్రతను పెంచాలని చెప్పేసి మేము మొన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆంధ్రభవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని కూర్చున్న తర్వాత మాకు హైకోర్టు నుంచి మా లాయర్ గారు ఫోన్ చేశారు, కోడికత్తి శీను గారికి బెయిల్ వచ్చిందని. ఇది సాక్షాత్తు మేము చేస్తున్నటువంటి దళిత జాతి చేస్తున్నటువంటి పోరాటాల ఫలితమే. ఈరోజు మేము నమ్ముకున్నటువంటి చట్టం, బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగమే ఈరోజు మాకు రక్షణగా ఈరోజు కోడికత్తి శీనుకు బెయిల్ రావడం జరిగింది. 5.5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతూ సాక్ష్యం చెప్పడానికి జగన్ గారికి ఏంటి బాధ? మైనారిటీ అనేటువంటి జగన్ గారు, మరి మీరు దళితులకు ఏమి ఏ రకమైనటువంటి న్యాయం చేశారో మీ మనస్సాక్షికి అడగండి. ఈరోజు Y0 175 అన్నిటికీ నేను ఎన్నికలకి సిద్ధమని చెప్పారు, మరి మీరు సిద్ధమా? మేము ప్రత్యేక హోదా మీద మీ చర్చకు సిద్ధమా మీరు? మరి అదేవిధంగానే మాకు ప్రత్యేక హోదా మీద, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద, జాబ్ క్యాలెండర్ మీద, అదేవిధంగా దళితులు 27 పథకాలు రద్దు చేసిన దాని మీద మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? అది మీరు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోయింది, మీకు 60 రోజులే కాలం సమీపించింది. మీరు దళితుల పట్ల చూపించినటువంటి నిరంకుశతత్వమే మీకు అదే సమాధి కడుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, దళితుల పట్ల మీరు చూపించినటువంటి ఈ నిరంకుశతత్వము ఎక్కడైతే కోడికత్తి సీను మరియు వాళ్ళ బాబాయ్ గారు హత్య ఈ రెండుటితోనే మీరు రాజ్యాధికారంలోకి వచ్చారు, మీరు సీఎం సీటుని అధిగమించారు, మళ్ళీ తిరిగి అదే కోడికత్తి సీనుతోనే మీకు సుఖాంతం చేస్తాం మీ ప్రభుత్వానికని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు కోడికత్తి సీనుకి బెయిల్ రావడము చాలా ఆనందకరము. మేము నమ్ముకున్నటువంటి చట్టాలు, రాజ్యాంగాలే మాకు రక్షణ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ పోరాటాల్లో పాల్గొన్నటువంటి మా యువదళం అయితేనేమి, జైబీ మాలమానాడ్ అయితేనేమి, సమతా సైనిక దళ అయితేనేమి, ప్రతి ఒక్కరికి పేరున మా జైబీమ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సమతా సైనిక దళ రాయలసీమ అధ్యక్షుడు.